బ్యాంకింగ్ ఎస్ఎస్సి డిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 మరియు సచివాలయం జాబ్స్ కి అతి తక్కువ ఫీజుతో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ శిక్షణ ఇస్తున్న ఏకైక విద్యా సంస్థ పివిఆర్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ కు రాలేని వారికి సైతం ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ చాలా మంది ఆస్పిరెంట్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ పివిఆర్ ఇన్స్టిట్యూట్ నాగదస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా హోమస్పేట ప్రొద్దుటూరు కడప జిల్లా అడ్మిషన్ల కొరకు సంప్రదించండి డైరెక్టర్ పివి రమణ కాంటాక్ట్ నంబర్ 9882662623 వ్యవస్థీకరణ మన భారతదేశంలో 15వ రాష్ట్రం అలాగే 16వ రాష్ట్రం 17వ రాష్ట్రం 18వ రాష్ట్రం 19వ రాష్ట్రం 20వ రాష్ట్రం 21వ రాష్ట్రం 22వ రాష్ట్రం ఇలాగ మనకు రాష్ట్రాలు ఏర్పడే క్రమం సో మనకి ప్రజెంట్ భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి ఇలాగ 23వ రాష్ట్రం 24వ రాష్ట్రం 25వ రాష్ట్రం 26వ రాష్ట్రం 27 28 సో ఇలా మన భారతదేశంలో ఇవన్నీ రాష్ట్రాలు మనకు ఏర్పడినాయి అన్నమాట అయితే 15, 16, 17 నుంచి 28 వరకు సో వీటిని గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ చెప్తున్నాను చూడండి కోడ్ ఏంటంటే గుణ గుణ హాహి మాత్రమే గుణ ఆహి మాత్రమే మాత్రమే సీఎం ఆగో ఆగో అని చెప్తారనమాట గుణ ఆహి మాత్రమే సీఎం ఆగో అని చెప్తారనమాట అక్కడ ఎందుకంటే అక్కడ ఎవరుంటారంటే చీఫ్ యూనియన్ జస్టిస్ ఉంటాడు చీఫ్ యూనియన్ జస్టిస్ ఉంటాడు సో కోడ్ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త వినండి కోడ్ ఏంటంటే గుణ హాహి మాత్రమే సో గుణ ఆహి మాత్రమే సీఎం ఆగో అని చెప్తారనమాట ఎవరు గుణ ఒకరు ఆహి అనే ఇద్దరు వ్యక్తులు మాత్రమే సీఎం ఆగో అని చెప్తారనమాట ఎందుకంటే అక్కడ ఎవరున్నారంటే సియుజే అంటే చీఫ్ యూనియన్ జస్టిస్ ఉన్నాడని సో గుణ ఆహి మాత్రమే సీఎం ఆగో అని చెప్తారు ఎందుకంటే అక్కడ సియుజే ఉన్నాడని సో ఇప్పుడు చూడండి 15వ రాష్ట్రం మన భారతదేశంలో 15వ రాష్ట్రంగా గు అంటే గుజరాత్ సో మన భారతదేశంలో 15వ రాష్ట్రంగా ఏర్పడినటువంటి రాష్ట్రం గుజరాత్ అన్నమాట సో మరి ఎప్పుడు ఏర్పడింది గుజరాత్ అంటే 1960 మే ఫస్ట్ సో 1960 మే 1వ తేదీన మనకు 15వ రాష్ట్రంగా మన భారతదేశంలో ఏర్పడినటువంటి రాష్ట్రం గుజరాత్ అన్నమాట సో నా అంటే నెక్స్ట్ వన్ నా అంటే నాగాల్యాండ్ ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1963 సో డిసెంబర్ 1 అనమాట డిసెంబర్ 1 1963 డిసెంబర్ 1 సో గు అంటే గుణ గు అంటే గుజరాత్ నా అంటే నాగాల్యాండ్ సో మన భారతదేశంలో 15వ రాష్ట్రంగా ఏర్పడింది నాగాల్యాండ్ సో నెక్స్ట్ వన్ హా అంటే హర్యానా ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1966 నవంబర్ 1 సో నవంబర్ 1 సో ఇప్పుడు ఒకసారి మనం బాగా అబ్జర్వ్ చేయండి ఈ మూడు రాష్ట్రాల్లో ఒకటేమో చూడండి 1960 1960 దానికి +3 అంటే 3 యాడ్ చేస్తే 1963 రాష్ట్రం వచ్చింది అనమాట సో మళ్ళీ దాన్ని +3 చేస్తే 1966 సో ఇలా గుర్తుపెట్టుకోండి సో ఫస్ట్ కూడా గుజరాత్ 1960 నాగాల్యాండ్ +3 చేస్తే 1963 దాని తర్వాత హర్యానా +3 చేస్తే 1966 నెక్స్ట్ వన్ హిమాచల్ ప్రదేశ్ ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1971 జనవరి 25 సో హిమాచల్ ప్రదేశ్ మన భారతదేశంలో 18వ రాష్ట్రంగా ఎప్పుడు ఏర్పడిందంటే 1971 జనవరి 25 ఇప్పుడు చూడండి మాత్రమే మణిపూర్ మా అంటే మణిపూర్ సో మాత్రమే సో ఒకసారి చూడండి మా అంటే మణిపూర్ త్రా అంటే త్రిపుర మే అంటే మేఘాలయ సో ఈ మూడు రాష్ట్రాలు మన భారతదేశంలో ఎప్పుడు ఏర్పడినాయంటే 1972 సో మాత్రమే అంటే ఒకసారి చూడండి మణిపూర్
త్రిపుర మేఘాలయ. మరి ఈ మూడు ఎప్పుడు ఏర్పడినాయంటే 1972 1972 మరి 1972లో ఎప్పుడంటే సో జనవరి ట్వంటీ ఫస్ట్ 1972 జనవరి 21. సో మూడు మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. 1972 జనవరి 21, 1972 జనవరి 21. సో ఒకసారి చూడండి, 1972 జనవరి 21 ఏర్పడినాయన్నమాట. సిక్కిం, సి అంటే సిక్కిం చాలా చాలా ఇంపార్టెంట్. సిక్కిం, సో ఇది చాలా ఇంపార్టెంట్. సో సిక్కిం గుర్తుపెట్టుకోవాలి మనకు. సిక్కిం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో సిక్కిం అనేది చూడండి ఎప్పుడు ఏర్పడిందంటే, ఇది మన భారతదేశంలో 22వ రాష్ట్రంగా సిక్కిం చాలా ఎగ్జామ్స్లో అడిగిన బిట్ అనమాట. ఇది 1975 మే 6 సిక్కిం మన భారతదేశంలో 22వ రాష్ట్రంగా ఎప్పుడు ఏర్పడిందంటే 1975 మే 6 ఏర్పడింది అనమాట. 1975 మే 6 మన భారత రాజ్యాంగంలో సిక్కిం 22వ రాష్ట్రంగా ఏర్పడింది. సో నెక్స్ట్ వన్ చూడండి, ఎం అంటే మేఘాలయ. మేఘాలయ, సో ఎం అంటే మేఘాలయ. సో మణిపూర్, మణిపూర్ త్రిపుర, సారీ, ఎం అంటే మిజోరాం. ఎం అంటే మిజోరాం. అరుణాచల్ ప్రదేశ్, ఆ అంటే అరుణాచల్ ప్రదేశ్. ఆ అంటే అరుణాచల్ ప్రదేశ్. గో అంటే గోవా. సో ఇప్పుడు చూడండి, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా ఈ మూడు కూడా మన భారతదేశంలో ఒకే సంవత్సరంలో ఏర్పడతాయి. సో ఒకే సంవత్సరంలో ఏర్పడతాయి అన్నమాట. ఈ మూడు కూడా సంవత్సరం అయితే ఒకటే అన్నమాట. ఈ రెండు సంవత్సరం డేట్ సేమ్, కానీ ఇది సంవత్సరం గోవా సంవత్సరం ఒకటే, కానీ డేట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈ రెండు మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ ఎప్పుడు ఏర్పడినాయంటే 1987 ఫిబ్రవరి 20th. సో 1987 ఫిబ్రవరి 20 ఏర్పడినాయన్నమాట మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ 1987 ఫిబ్రవరి 20 ఏర్పడినాయన్నమాట. సో మరి గోవా ఎప్పుడు ఏర్పడింది? సో గోవా ఎప్పుడు ఏర్పడిందంటే 1987 సంవత్సరం సేమ్, కానీ డేట్ ఎప్పుడంటే మే 30. సో గుర్తుపెట్టుకోవాలి, మే 30 మే 30 ఏర్పడిందనమాట. సంవత్సరం అయితే మిజోరాం కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, గోవా కానీ, సంవత్సరం అయితే 1987, కానీ డేట్ ఎప్పుడంటే మే 30. సో ఇప్పుడు చూడండి, ఛత్తీస్గఢ్, సి అంటే ఛత్తీస్గఢ్. సో యు అంటే ఉత్తరాఖండ్. సో యూకే అంటే మళ్ళీ యునైటెడ్ కింగ్డమ్ కాదు, ఉత్తరాఖండ్. జే అంటే జార్ఖండ్. సో ఈ మూడు కూడా చూడండి సంవత్సరం సేమ్, 2000. సంవత్సరం అయితే 2000లోనే ఏర్పడుతుంది అన్నమాట. సో 2000 సంవత్సరంలోనే ఏర్పడుతుంది. కానీ డేట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. డేట్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఛత్తీస్గఢ్ అయితే నవంబర్ ఫస్ట్, 2000 సంవత్సరం నవంబర్ 1, 2000 ఇయర్ నవంబర్ 1, 2000 సంవత్సరం నవంబర్ 1. మరి ఉత్తరాఖండ్ అయిందనుకోండి, 2000 ఇయర్ అయితే సేమ్ 2000, మూడు కూడా. సో ఇక్కడ నవంబర్ 9th. సో నవంబర్ 9th. మరి జార్ఖండ్ అయిందనుకోండి, సో ఇక్కడ కూడా చూడండి నవంబర్ 15th 2000. ఇవన్నీ కూడా మీకు సేమ్ ఇయరే అన్నమాట. ఛత్తీస్గఢ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, జార్ఖండ్ కానీ సేమ్ ఇయర్ సేమ్ మంత్, కానీ డేట్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో ఛత్తీస్గఢ్ అయితే నవంబర్ 1, ఉత్తరాఖండ్ అయితే నవంబర్ 9th, జార్ఖండ్ అయితే నవంబర్ 15th. అయితే లాస్ట్గా మన భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడింది ఏంటంటే తెలంగాణ. సో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఎప్పుడంటే, ఇది 2014 జూన్ 2. సార్ మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల సంఖ్య 28, మీరు 29వ రాష్ట్రం అంటున్నారు, ఏంటి సార్ 28 కదా ఉండేది అని మీకు డౌట్ వస్తే చూడండి, మనకు 2019
2019 అక్టోబర్ 31st 2019 అక్టోబర్ 31న ఏం చేశారంటే జమ్మూ కాశ్మీర్ని డివైడ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ని డివైడ్ చేశారు. డివైడ్ చేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. ఓకేనా? ఒకటి జమ్మూ, జమ్మూ ఒకటి, జమ్మూ కాశ్మీర్ ఒకటి, లడక్. జమ్మూ కాశ్మీర్, లడక్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా వేరు చేశారు. అప్పుడు ఒక రాష్ట్రం అనేది వెళ్ళిపోయిందన్నమాట. సో కాబట్టి ఇప్పుడు రాష్ట్రాల సంఖ్య ఎంతంటే, సో రాష్ట్రాల సంఖ్య ఏంటంటే మనం 28గా చెప్పాలి. కానీ 29వ రాష్ట్రంగా ఏది ఏర్పడిందంటే తెలంగాణ ఏర్పడింది. కానీ 2019 అక్టోబర్ 31న జమ్మూ కాశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా డివైడ్ కావడం వల్ల ఏమైందంటే ప్రజెంట్ మనకు ఉండేటువంటి రాష్ట్రాల సంఖ్య, సో ఒకసారి చూసుకుంటే మనకు ఉండే రాష్ట్రాల సంఖ్య 28. సో ఈ డేటా అనేది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరూ మీరు గుర్తు పెట్టుకోవాలా. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి కోడ్. సో కోడ్ ఒక్కసారి బాగా చూడండి, ఆటోమేటిక్గా అన్నీ గుర్తుంటాయి. కోడ్ ఒకసారి గుర్తు పెట్టుకుంటే ఆటోమేటిక్గా గుర్తుంటాయి. సో గుణా, గుణా ఆహి మాత్రమే, గుణా ఆహి మాత్రమే సీఎం ఆగో ఆగో అన్నారనమాట. ఎందుకంటే అక్కడ ఎవరున్నారంటే సియుజే చీఫ్ యూనియన్ జస్టిస్ ఉన్నాడు. సియుజే చీఫ్ యూనియన్ జస్టిస్ ఉన్నారు. ఒకసారి చూడండి, గుణా ఆహి మాత్రమే సీఎం ఆగో, అక్కడ ఎవరున్నారంటే చీఫ్ యూనియన్ జస్టిస్. సో గూ అంటే 15వ రాష్ట్రం గుజరాత్. ఎప్పుడు ఏర్పడిందంటే 1960 మే 1st ఏర్పడింది. నా అంటే 16వ రాష్ట్రం నాగాల్యాండ్. సో 1963 డిసెంబర్ 1st ఏర్పడింది. హా అంటే హర్యానా. సో 1966 నవంబర్ 1st. సో ఒకసారి చూడండి, 1960 63 66. సో గుర్తుపెట్టుకోండి, +3 +3 చేస్తే ఆ మూడు వస్తాయి అన్నమాట, 60 63 66. సో ఇక్కడ చూడండి, సో హా అంటే హీ అంటే, సార్ చూడండి, హిమాచల్ ప్రదేశ్. హీ అంటే హిమాచల్ ప్రదేశ్, హీ అంటే హిమాచల్ ప్రదేశ్. సో 1971 జనవరి 25. సో ఇక్కడ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 1971 జనవరి 25. నెక్స్ట్ మాత్రమే మణిపూర్, త్రిపుర, మేఘాలయ. సో ఈజీ గుర్తుంటుంది, మణిపూర్, త్రిపుర, మేఘాలయ. ఈ మణిపూర్, త్రిపుర, మేఘాలయ మాత్రమే. సో 1972 జనవరి 21. సో 1972 జనవరి 21 ఏర్పడింది అనమాట, 1972 జనవరి 21. ఇప్పుడు చూడండి, సిక్కిం చాలా చాలా ఇంపార్టెంట్. సో మన భారత భారతదేశంలో 22వ రాష్ట్రంగా ఏర్పడింది ఏంటంటే సిక్కిం. ఏ సంవత్సరం అంటే 1975 మే 6 ఏర్పడింది అనమాట సిక్కిం, మన భారతదేశంలో 22వ రాష్ట్రం. ఇంకా చూడండి, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా ఒకే ఇయర్లో ఏర్పడతాయి, ఒకే ఇయర్లో 1987. సో ఇక్కడ చూడండి, ఈ రెండు కూడా సేమ్ డేటే, ఫిబ్రవరి 20. ఇక్కడ చూడండి, గోవా అయితే మే 13. సో ఇది గుర్తుపెట్టుకోండి, గోవా అయితే మే 13. ఇంకా చూడండి, ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ జార్ఖండ్. సో రెండు కూడా మనకేమవుతుందంటే, సో 2000 సంవత్సరంలోనే ఏర్పడుతుంది, 2000 ఇయర్ అనమాట. ఒకటేమో నవంబర్ 1st, ఒకటేమో నవంబర్ 9th, ఒకటేమో నవంబర్ 15th. సో మంత్ కూడా సేమ్ ఒకటే అనమాట, నవంబర్. కానీ డేట్స్ అనేది నవంబర్ మంత్లో 1st, 9th, 15th. సో నెక్స్ట్ వన్ చూడండి, తెలంగాణ 2014. ఇది అందరూ మనకు తెలిసిందే, 2014 జూన్ 2. అయితే 2019 అక్టోబర్ 31న జమ్మూ కాశ్మీర్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా డివైడ్ చేశారు. ఒకటి జమ్మూ కాశ్మీర్, లడక్. సో మరి చూడండి, లడక్ మరి ఏ రాష్ట్రాలతో సరిహద్దు ఉంటుంది అంటే, లడక్ అంటే ఏ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంటుందంటే, ఒకటి హిమాచల్ ప్రదేశ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్తో సరిహద్దు ఉంటుంది. సరిహద్దు లడక్ యొక్క సరిహద్దు ఏ రాష్ట్రాలతో ఉంటుందంటే హిమాచల్ ప్రదేశ్ ఒకటి, జమ్మూ అండ్ కాశ్మీర్తో సరిహద్దు ఉంటుంది అనమాట. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్. మరి జమ్మూ కాశ్మీర్ అయితే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్. సో జమ్మూ కాశ్మీర్ అయితే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్లతో సరిహద్దు ఉంటుంది అనమాట. జమ్మూ కాశ్మీర్ అయితే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ అయితే హిమాచల్ ప్రదేశ్, లడక్ పంజాబ్లతో. సో జమ్మూ కాశ్మీర్ అయితే హిమాచల్ ప్రదేశ్, లడక్ పంజాబ్లతో సరిహద్దు ఉంటుంది అనమాట. సో ఇవి మన భారతదేశంలో రాష్ట్రాల యొక్క పునర్వ్యవస్థీకరణ. సో నెక్స్ట్ వన్, నెక్స్ట్ చూసాం, నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఏమొస్తుందంటే భారతదేశం, సో ఇతర దేశాల గల
ఇతర దేశాలతో గల సరిహద్దు రేఖలు వివాదాలు. భారతదేశం ఇతర దేశాలతో గల సరిహద్దు రేఖలు వివాదాలు. బ్యాంకింగ్ ఎస్ఎస్సి డిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ మరియు సచివాలయం జాబ్స్ కి అతి తక్కువ ఫీజుతో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ శిక్షణ ఇస్తున్న ఏకైక విద్యా సంస్థ పివిఆర్ ఇన్స్టిట్యూట్. కోచింగ్ కు రాలేని వారికి సైతం ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ చాలా మంది ఆస్పిరెంట్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ పివిఆర్ ఇన్స్టిట్యూట్, నాగదస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హోమస్పేట, ప్రొద్దుటూరు, కడప జిల్లా. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి డైరెక్టర్ పివి రమణ. కాంటాక్ట్ నంబర్ 9882666233. సో నెక్స్ట్ వన్ ఏంటంటే భారతదేశం. సో భారతదేశం భారతదేశం దేశం సో పొరుగు దేశాలతో సరిహద్దు రేఖలు భారతదేశం పొరుగు దేశాలతో సరిహద్దు రేఖలు అంటే ఇతర దేశాలతో మనకు ఏమేమి సరిహద్దు రేఖలు ఉన్నాయి, సో ఇతర దేశాలతో వివాదాలు ఏమున్నాయి, సో ఇవన్నీ మనం ఇక్కడ తెలుసుకుంటాం అన్నమాట. సో ఇతర దేశాలతో వివాదాలు ఏమున్నాయి ఇవన్నీ మనం తెలుసుకుంటాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఇండియా పాక్. ఇండియా పాకిస్తాన్ సరిహద్దు లేఖలేంటి, వివాదాలు ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుంటాం అన్నమాట. సో ఇండియా పాకిస్తాన్, సో ఇండియా బ్రిటిష్ ప్రభుత్వం, అలాగే సో బ్రిటిష్ ప్రభుత్వం అలాగే భారత ప్రభుత్వ చట్టం 1947 బ్రిటిష్ ప్రభుత్వం, అలాగే భారత ప్రభుత్వ చట్టం 1947. సో ఈ 1947 ప్రకారం, సో అప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరున్నారంటే, సో భారత ప్రభుత్వ చట్టం బ్రిటిష్ ప్రభుత్వం అలాగే భారత ప్రభుత్వ చట్టం 1947 ప్రకారం అప్పుడు బ్రిటిష్ గవర్నర్ ఎవరున్నారంటే సర్ రాడ్క్లిఫ్ ఉన్నారు. సో ఈయన ఏం చేశారంటే ఒక సరిహద్దు కమిషన్ లేదా బౌండరీ కమిషన్ ఏర్పాటు చేశారు. సో ఎప్పుడంటే బ్రిటిష్ ప్రభుత్వం అలాగే భారత ప్రభుత్వ చట్టం 1947 ప్రకారం 1947లో ఒక సరిహద్దు కమిషన్ లేదా బౌండరీ కమిషన్ ఏర్పాటు చేశారు. సో సరిహద్దు కమిషన్ లేదా బౌండరీ కమిషన్ ఏర్పాటు చేశారు. బౌండరీ కమిషన్ ఏర్పాటు చేశారు. సో ఎప్పుడంటే 1947లోనే మనం సో ఇండియా నుంచి పాకిస్తాన్ అనే దేశాన్ని వేరుపరిచారనమాట. అప్పుడు మనకి ఈ సర్ రాడ్క్లిఫ్ అనే తెలుగుని ఏం చేశారంటే ఒక సరిహద్దు కమిషన్ లేదా బౌండరీ కమిషన్ని ఏర్పాటు చేశాడు. అయితే అప్పుడు ఏర్పాటు చేసినటువంటి సరిహద్దు కమిషన్, బౌండరీ కమిషన్ అప్పుడు భారతీయ యొక్క పాలన గురించి ఈయనకు పెద్దగా అవగాహన లేదనమాట. ఈ సర్ రాడ్క్లిఫ్ అనే అతనికి భారతీయ యొక్క పాలన గురించి అవగాహన లేకుండా ఒక లైన్ని గీశాడనమాట, ఒక సరిహద్దు రేఖను గీశాడనమాట. అయితే దానినే ఏమని పిలుస్తారంటే ఉపరినేస్త సరిహద్దు రేఖ. సో దీన్ని ఏమంటారు అంటే ఉపరియస్త సరిహద్దు రేఖ అంటారు. ఈ సర్ రాడ్క్లిఫ్ అనే అతనుకు భారతీయ యొక్క పాలన ఇవన్నీ కూడా ఎటువంటి అవగాహన లేకుండా ఊరికి గీసేసి వెళ్ళిపోయాడు. సో దానివల్ల ఏమవుతుందంటే, సో మన ఇండియాకి పాకిస్తాన్కి చాలా వివాదాలకు దారితీసింది అనమాట. సో అయితే అతను గీసినటువంటి రేఖను ఏమని చెప్తారంటే ఉపరినేస్త సరిహద్దు రేఖ అంటారు. సో ఉపరినేస్త సరిహద్దు రేఖ అంటారు. సో అయితే ఈ ఉపరినేస్త సరిహద్దు రేఖ ఎక్కడెక్కడ ఉందంటే
ఇండియా ఇండియా పాక్. సో పాక్ ఇండియా పాక్. అలాగే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇండియా పాక్. అలాగే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇది సరిహద్దు రేఖగా ఉందన్నమాట. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇది సరిహద్దు రేఖగా ఉందన్నమాట. సో ఇది ఏమవుతుందండి, ఇండియా పాక్ అలాగే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు రేఖగా ఉందన్నమాట. ఈ ఉపనిండస సరిహద్దు రేఖను ఏమని చెప్తారంటే, ఇది గీసింది సర్ రాడ్క్లిఫ్ కాబట్టి దీని ఏమని చెప్తారంటే సర్ రాడ్క్లిఫ్ రేఖ అంటారు. 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 ఒకసారి చూడండి, బ్రిటిష్ ప్రభుత్వం అలాగే భారత ప్రభుత్వ చట్టం 1947లో. సో అప్పుడు మనకు చూడండి, సర్ రాడ్క్లిఫ్ అనే అతను ఏం చేశారంటే ఒక సరిహద్దు కమిషన్ లేదా బౌండరీ కమిషన్ని నిర్ణయించాలన్నమాట. అయితే ఈ సరిహద్దు కమిషన్ లేదా బౌండరీ కమిషన్ అనేది అప్పటి పరిస్థితులకు ఈయనకు అర్థం అవగాహన లేకపోవడం వల్ల గీశారన్నమాట. సో ఈయన గీసినటువంటి సరిహద్దు కమిషన్ బౌండరీ కమిషన్ ఏమని చెప్తారంటే ఉపరినేస్త సరిహద్దు రేఖ అంటారు. ఉపరినేస్త సరిహద్దు రేఖ అంటారు. ఇది ఎక్కడుందంటే ఇండియా పాక్ అలాగే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్. ఇండియా పాకిస్తాన్కు సరిహద్దు రేఖగా ఉందన్నమాట. సో మన ఇండియా పాకిస్తాన్కి మరి ఎక్కడ ఉంటుంది సరిహద్దు రేఖ అంటే, సో పంజాబ్ రాజస్థాన్. మన భారతదేశంలో పంజాబ్ అలాగే రాజస్థాన్, భారతదేశంలో అయితే పంజాబ్ రాజస్థాన్ల మధ్య సరిహద్దు రేఖగా ఉందన్నమాట. అదే పాక్ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇది సరిహద్దు రేఖగా ఉందన్నమాట. ఈ ఉపరినేస సరిహద్దు రేఖను ఇంకో ఏమని పిలుస్తారంటే, అప్పుడు గీసింది సర్ రాడ్క్లిఫ్లే కాబట్టి సర్ రాడ్క్లిఫ్ రేఖ అంటారు. సర్ రాడ్క్లిఫ్ రేఖ అంటారు. సో ఇది మన ఇండియాకు పాకిస్తాన్కు ఒకటి అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, ఇండియా పాకిస్తాన్. నెక్స్ట్ వన్ చూడండి, సియాచిన్ వివాదం. సియాచిన్ సియాచిన్ వివాదం. సియాచిన్ వివాదం. సార్ సియాచిన్ సియాచిన్ వివాదం. సియాచిన్ అంటే పర్షియా భాషలో, సియాచిన్ అనగా పర్షియా భాషలో, పర్షియా భాషలో సియాచిన్ అంటే పర్షియా భాషలో ఏ ప్లేసెస్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ ఏ ప్లేసెస్ ఆఫ్ రోసెస్ అంటారు. సియాచిన్ అంటే పర్షియా భాషలో ఏమంటారు అంటే ఏ ప్లేసెస్ ఆఫ్ రోసెస్ అంటారు. సియాచిన్ని ఏ ప్లేసెస్ ఆఫ్ రోషన్ రోసెస్ అంటారు. ఈ సియాచిన్ చూడండి బాల్టీ భాష, బాల్టీ భాష, బాల్టీ భాషలో అయితే గులాబీలతో నిండిన ప్రాంతం. గులాబీలతో నిండిన ప్రాంతంతో నిండిన ప్రాంతం. గులాబీలతో నిండిన ప్రాంతం. బాల్టీ భాషలో అయితే గులాబీలతో నిండిన ప్రాంతం అన్నమాట. సో సియాచిన్ పర్షియా భాషలో అయితే ఏ ప్లేసెస్ ఆఫ్ రోసెస్ అంటారు. బాల్టీ భాషలో అయితే గులాబీలతో నిండిన ప్రాంతం. సో ఈ సియాచిన్ ఉంది కదా, సియాచిన్ ఏ శ్రేణిలో ఉందంటే సియాచిన్ సియాచిన్ కారాకోరం శ్రేణిలో ఉందన్నమాట. కారాకోరం కారాకోరం శ్రేణిలో ఉందన్నమాట. సియాచిన్ ఏ శ్రేణిలో ఉందంటే కారాకోరం శ్రేణిలో సియాచిన్ ఉందన్నమాట. ఎక్కడ ఉందంటే కారాకోరం శ్రేణిలో ఉందన్నమాట. అయితే ఈ సియాచిన్ తూర్పున, సియాచిన్కి తూర్పున కి తూర్పున సియాచిన్కి తూర్పు భాగంలో, సియాచిన్కి తూర్పు భాగంలో ఏముంటుందంటే సియాచిన్కి తూర్పు భాగంలో న్యూబ్రా అనేది ఉంటుంది అన్నమాట. న్యూబ్రా న్యూబ్రా అనేది. సో సియాచిన్కి తూర్పు భాగంలో ఏనది ఉంటుందంటే న్యూబ్రా అనేది ఉంటుంది అన్నమాట. న్యూబ్రా అనేది. ఈ న్యూబ్రా అనేది దేనికి ఉపనది అంటే, ఈ న్యూబ్రా అనేది దేనికంటే సేయాక్, సేయాక్ సేయాక్ నదికి ఉపనది. సేయాక్ నదికి ఉపనది. సేయాక్ నదికి ఉపనది. సియాచిన్కి తూర్పు భాగంలో ఏ నది ఉంటుందంటే న్యూబ్రా నది. సో న్యూబ్రా దేనికి ఉపనది అంటే సేయాక్ నదికి ఉపనది. సో అయితే ఇక్కడ చూడండి, సో సేయాక్ నదికి ఉపనది. సో హిమాలయాల అవతల వైపున, హిమాలయాల అవతల వైపున
అవతల వైపున అతి పొడవైన యమనినాదం, ప్రపంచంలోనే అతి పొడవైన యమనినాదం, ప్రపంచంలోనే అతి పొడవైన, ప్రపంచంలోనే అతి పొడవైన. సో హిమాలయాల అవతల వైపున ప్రపంచంలోనే అతి పొడవైన హిమనినాదం ఏంటంటే నాదం ఏంటంటే పెండు చెక్కవు, పెండు చెక్కవు, పెండు చెక్కవు. సో ఎంత పొడవు ఉంటుందంటే ఇది దాదాపు 77 కిలోమీటర్లు ఉంటుంది అనమాట, 77 కిలోమీటర్ల పొడవు ఉంటుంది అనమాట. సో హిమాలయాల అవతల వైపున ప్రపంచంలోనే అతి పొడవైన హిమనినాదం ఏంటంటే పెండు చెక్కవు. మరి ఇది ఎంత పొడవు ఉంటుందంటే 77 కిలోమీటర్ల పొడవు ఉంటుంది అనమాట. అయితే ఇది ఎక్కడ, ఏ దేశంలో ఉంటుందంటే తజకిస్తాన్, తజకిస్తాన్, తజకిస్తాన్లో ఉంటుందన్నమాట. ఏ దేశం అంటే తజకిస్తాన్. సో హిమాలయాల అవతల వైపున ప్రపంచంలోనే అతి పొడవైన హిమనినాదం ఏంటంటే పెండు చెక్కవు. ఇది ఎక్కడ ఉంటుందంటే తజకిస్తాన్లో ఉంటుందన్నమాట, తజకిస్తాన్. అయితే మరి హిమాలయాల అవతల రెండవ పొడవైన హిమనినాదం, ప్రపంచంలోనే రెండవ పొడవైంది, ప్రపంచంలోనే రెండవ పొడవైంది, ప్రపంచంలోనే రెండవ పొడవైనది ఏంటంటే ప్రపంచంలోనే రెండవ పొడవైంది ఏంటంటే సో ఈ సియాచిన్. దీని యొక్క పొడవు ఎంత అంటే 76 కిలోమీటర్స్. సియాచిన్ 76 కిలోమీటర్, 76 కిలోమీటర్లు. ప్రపంచంలోనే రెండవ పొడవైంది ఏంటంటే సియాచిన్. దీని యొక్క పొడవు ఎంత అంటే 76 కిలోమీటర్లు. ఒకసారి పర్షియా భాషలో సియాచిన్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ ప్లేసెస్ ఆఫ్ రోసెస్, ఏ ప్లేసెస్ ఆఫ్ రోసెస్ అనమాట. బాల్టీ భాషలో అయితే గులాబీలతో నిండిన ప్రాంతం, గులాబీలతో నిండిన ప్రాంతం. సియాచిన్ అంటే ఏంటంటే ఎక్కడ ఉంటుందంటే కారాకోరం శ్రేణి అనమాట. సియాచిన్కి తూర్పున ఏనది ఉంటుందంటే న్యూబ్రా, న్యూబ్రా నది. ఇది దేనికి ఉపనది అంటే సయాక్, సయాక్ నదికి ఒక ఉపనది అనమాట. హిమాలయాల అవతల వైపున ప్రపంచంలోనే అతి పొడవైన హిమనినాదం ఏంటంటే ఒకటి పెండుచెక్, పెండుచెక్. సో ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే 77 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. అయితే ఇది ఎక్కడ ఉంటుందంటే తజకిస్తాన్, ప్రపంచంలోనే. సో హిమాలయాల అవతల, సో ప్రపంచంలోనే రెండవ పొడవైన హిమనినాదం, ప్రపంచంలోనే రెండవ పొడవైన హిమనినాదం ఏంటంటే సియాచిన్. ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే 76 కిలోమీటర్లు. అయితే కారాకోరం, ఈ కారాకోరం శ్రేణిని ఏమని పిలుస్తారంటే భూమి యొక్క మూడో ధ్రువం అంటారు. మనకు ధ్రువాలు రెండు ఉంటాయి అన్నమాట, భూమి యొక్క మూడో ధ్రువం అంటారు. ఏంటంటే ఈ కారాకోరం శ్రేణిని భూమి యొక్క మూడో ధ్రువం అంటారు. మనకు ధ్రువాలు ఉండేది రెండు ధ్రువాలు ఉంటాయి, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. అలా కాకుండా భూమి యొక్క మూడో ధ్రువం దేన్ని అంటారంటే ఈ కారాకోరం శ్రేణిని అంటారన్నమాట. కారాకోరం శ్రేణిని భూమి యొక్క మూడో ధ్రువం అంటారు. సో నెక్స్ట్ వన్ చూడండి, భూమి యొక్క మూడో ధ్రువం అంటారు. నెక్స్ట్ వన్ చూడండి, సియాచిన్లో, సియాచిన్ని 1972లో సిమ్లా సమావేశం ఏం చేసిందంటే, సిమ్లా సమావేశంలో దీన్ని ఏం చేసిందంటే సైన్యరహిత ప్రాంతంగా గుర్తించారు. సైన్యరహిత ప్రాంతం. సో ఈ సిమ్లా సమావేశం 1972లో సైన్యరహిత ప్రాంతంగా గుర్తించిండు. సో అంటే ఈ సియాచిన్ ప్రాంతంలో అటు పాకిస్తాన్ కానీ ఇటు ఇండియా కానీ, సో మన పాకిస్తాన్కి చెందిన రక్షణ దళం అయితేనేమి, మన ఇండియాకి చెందిన రక్షణ దళం అయితేనేమి, సో అక్క ఆ ప్రదేశంలో ఎవరు కూడా సైనికులు ఉండొద్దు అనే ఒప్పందం చేసుకున్నారనమాట ఈ 1972 సిమ్లా సమావేశంలో భాగంగా. సో 1972 సిమ్లా సమావేశంలో భాగంగా ఈ పాకిస్తాన్ సైన్యమైతే కానీ, మన ఇండియా యొక్క సైన్యమైతే కానీ ఆ ప్రాంతంలో అయితే ఎటువంటి సైన్యాలు ఉండకూడదు అనే ఒప్పందం చేసుకున్నారు. అయితే 1980లో పాక్ ఏం చేసిందంటే పర్వతారోహులకు, పర్వత
రోహులకు. సో 1980లో పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే పర్వతారోహులకు అంటే పర్వతాలు ఎక్కేవారికి, 1980లో పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేసిందంటే పర్వతాలు ఎక్కేవారికి ఏం చేసిందంటే ప్రోత్సాహం కలిగించింది. 1980లో ఈ సియాచిన్లో పాకిస్తాన్ పర్వతారోహులకు అంటే సియాచిన్లో ఉన్నటువంటి పర్వతాలను ఎక్కడానికి సో పాకిస్తాన్ గవర్నమెంట్ చాలా ప్రోత్సాహం కల్పించింది అనమాట. అయితే ఈ ప్రోత్సాహం కల్పించడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ సంఖ్యలో పర్వతారోహులు ఏం చేస్తారంటే ఆ సియాచిన్లో ఉన్నటువంటి ఈ పర్వతాలన్నీ కూడా ఎక్కేవారు. ఎక్కువ సంఖ్యలో ఆ సియాచిన్లో ఉండే పర్వతాలు అనేవి ఎక్కేవారు. అలా ఎక్కడం వల్ల ఏం చేసిందంటే పాకిస్తాన్ గవర్నమెంట్ ఈ సియాచిన్ మాదే, ఈ సియాచిన్ భూభాగం మా పాకిస్తాన్కు చెందింది అని భావించింది అనమాట. అలా ఎక్కువ ఎక్కడం వల్ల ఏమైందంటే ఈ సియాచిన్ భూభాగం తమవే అని భావించింది అనమాట. సియాచిన్ భూభాగం తమవే అని, సియాచిన్ తమవే అని భావించింది, తమవే అని భావించింది. సో ఇప్పుడు మన ఇండియన్ ప్రభుత్వం ఊరుకుంటుందా? ఇప్పుడు సియాచిన్ 1972లో మనకి ఏమైందంటే సిమ్లా సమావేశంలో ఎటువంటి సైన్యాలు కూడా ఉండకూడదు అని చెప్పారు. అయితే 1980లో పర్వతారోహులకు పాకిస్తాన్ గవర్నమెంట్ సో ప్రోత్సాహం కల్పించింది అంటే సియాచిన్లో ఉన్నటువంటి పర్వతాలు ఎక్కడానికి పాకిస్తాన్ గవర్నమెంట్ ప్రోత్సాహం కల్పించింది. కల్పించినప్పటికీ సో పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే తర్వాత ఇది మావే అని భావించి అక్కడ సైన్యాన్ని పంపించింది అనమాట. సో అక్కడ సైన్యాన్ని పంపించింది. అలా సైన్యాన్ని పంపించింది భారతదేశం ఏం చేసిందంటే సో సైన్యాన్ని పంపించినప్పుడు మావే అని పాకిస్తాన్ భావించింది అనమాట. భావించి ఇండియన్స్ ఎవరు ఉండకూడదు, ఈ భూభాగం మా కిందికి వస్తుంది అని ఖండించింది అనమాట పాకిస్తాన్. అలా పాకిస్తాన్ చెప్తుంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 1984 ఏప్రిల్ 13 సో ఆపరేషన్ మేఘదూత్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆపరేషన్ మేఘదూత్ ఆపరేషన్ మేఘదూత్ 1984 ఏప్రిల్ 13 ఏం చేసిందంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ మేఘదూత్ను చేసి ఈ సియాచిన్ను ఆక్రమించింది అనమాట. ఈ సియాచిన్ని సో మన భారతదేశం ఏం చేసిందంటే ఆక్రమించింది అనమాట. సో అసలుకి ఈ సియాచిన్ అనే ప్రాంతంలో ఎటువంటి సైన్యం ఉండకూడదు. 1972 సిమ్లా ఒప్పందం ప్రకారం ఎటువంటి సైన్యం ఉండకూడదు. కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేసింది, పర్వతారోహులకు ప్రోత్సాహం కల్పించినట్టు చేసి సో తమ భూభాగం కింద ఆక్రమించింది. సో మన ఇండియన్ గవర్నమెంట్ ఊరుకుండదు కదా అప్పుడు, అందుకే 1984 ఏప్రిల్ 13 ఆపరేషన్ మేఘదూత్, ఈ ఆపరేషన్ మేఘదూత్ చేసి ఈ సియాచిన్ ప్రాంతాన్ని ఆక్రమించింది అనమాట. అయితే ఇక్కడ ఉన్నటువంటి సరిహద్దు రేఖ ఏంటంటే, ఈ సియాచిన్ ఇక్కడ ఉన్నటువంటి సరిహద్దు రేఖ ఏంటంటే ఏజీపీఎల్ ఇక్కడ ఉన్నటువంటి సరిహద్దు రేఖ ఏంటంటే ఏజీపీఎల్ అంటే యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ ఏజీపీఎల్ అంటే యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అనమాట. అయితే ఇది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుందంటే ఎన్జే 9842 శిఖరం నుంచి ఇందిరాకాల్ వరకు ఉంటుంది అనమాట ఇందిరాకాల్. సో సియాచిన్లో ఉన్నటువంటి సరిహద్దు రేఖ ఏంటంటే ఏజీపీఎల్, యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్. సో ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అంటే ఎన్జే 9842 శిఖరం నుంచి ఇందిరాకాల్. సో అయితే ఈ సియాచిన్ అనే ప్రాంతంలో సో ఇండియన్ గవర్నమెంట్ అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళు అంటే ఇండియా అలాగే పాకిస్తాన్కు ఎక్కువ సైనికులు ఇక్కడ యుద్ధాలు జరుగుతుంటాయి. సో ఇండియన్కి అలాగే పాకిస్తాన్కి ఎక్కువ యుద్ధాలు జరుగుతున్నాయి. సో ఈ సియాచిన్లో ఏమవుతుందంటే ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధాలు జరుగుతుంటాయి. సో అందుకే దీని ఏమని చెప్పారంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్నటువంటి యుద్ధక్షేత్రంగా దీన్ని భావించారు. సో సియాచిన్ ఏమని చెప్పారంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్నటువంటి యుద్ధక్షేత్రం.
క్షేత్రం. సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్నటువంటి యుద్ధక్షేత్రం సియాచిన్. సో సియాచిన్, సో ఒకసారి మళ్ళీ చెప్తూ చూడండి, సియాచిన్ని పర్షియా భాషలో అయితే ఏ ప్లేసెస్ ఆఫ్ రోసెస్ అంటారు, అలాగే బాల్టీ భాషలో అయితే సియాచిన్ని గులాబీలతో నిండిన ప్రాంతం అంటారు. సియాచిన్ ఎక్కడ ఉంటుందంటే కారాకోరం శ్రేణిలో ఉంటుందన్నమాట. సియాచిన్కి తూర్పున ఉండే నది న్యూబ్రా నది. దీని దేనికి ఉపనది అంటే సెయాక్ నదికి యొక్క ఉపనది అన్నమాట. సో హిమాలయాల ఆతుర ప్రపంచంలోనే అతి పెద్ద పొడవైన హిమనినాదం ఏంటంటే పెండుచెక్. ఎక్కడ ఉంటుందంటే తజకిస్తాన్. మరి రెండో పొడవైన ఉపనది ఏంటంటే సియాచిన్ అన్నమాట. సో నెక్స్ట్ వన్ ఏంటంటే కారాకోరం. కారాకోరం శ్రేణిని ఏమని చెప్తారంటే భూమి యొక్క మూడో ధ్రువం అంటారు. భూమి యొక్క మూడో ధ్రువం అంటారు కారాకోరం శ్రేణిని, భూమి యొక్క మూడో ధ్రువం అంటారు. సియాచిన్ చూడండి, ఇక్కడ సియాచిన్ అనే ప్రదేశంలో 1972 సిమ్లా సమావేశంలో భాగంగా దీన్ని ఏమని చెప్పారంటే సైన్యరహిత ప్రాంతంగా గుర్తించారు. సైన్యరహిత ప్రాంతం అంటే ఎటువంటి సైన్యాలు ఉండకూడదు. ఇండియన్ గవర్నమెంట్ అలాగే ఇక్కడ పాక్ ప్రభుత్వం, ఇండియా అలాగే పాకిస్తాన్ గవర్నమెంట్లో ఉన్న పాకిస్తాన్ వారు ఎటువంటి సైన్యం ఇక్కడ ఉండకూడదు. అయితే 1980లో పాకిస్తాన్ ఏం చేసిందంటే పర్వతారోహులకు ప్రోత్సాహం కల్పించినట్టు చేసి ఆ సియాచిన్ ప్రాంతాన్ని ఆక్రమించిందన్నమాట. అంటే 1980లో పాకిస్తాన్ పర్వతారోహులకు ప్రోత్సాహం కల్పించినట్టు చేసి ఇక్కడ ఏం చేసిందంటే సియాచిన్ తమవే అని భావించిందన్నమాట. అప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అదే 1984లో ఏప్రిల్ 13న, మన ఇండియన్ గవర్నమెంట్ 1984 ఏప్రిల్ 13న ఆపరేషన్ మేఘదూత్, ఈ ఆపరేషన్ మేఘదూత్ చేసి సియాచిన్ను ఆక్రమించిందన్నమాట. సియాచిన్ను ఆక్రమించింది. ఇక్కడ జరిగే ఆపరేషన్ చాలా ఇంపార్టెంట్, 1984 ఏప్రిల్ 13 ఆపరేషన్ మేఘదూత్. అయితే ఇక్కడ ఉన్నటువంటి సరిహద్దు రేఖ ఏంటంటే AGPL, యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అన్నమాట. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే NJ9842 శిఖరం నుంచి ఇందిరాకాల వరకు ఉంటుందన్నమాట. సో ఈ సియాచిన్ అనేది ఏంటంటే చాలా ఎత్తులో ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట. సియాచిన్ యొక్క ఎత్తు ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంటుందంటే దీని యొక్క ఎత్తు ఎంత అంటే 5400 మీటర్లు అన్నమాట. సో సియాచిన్ యొక్క ఎత్తు ఎంత అంటే 5400 మీటర్లు అన్నమాట. సో ఇంత ఎత్తైన ప్రదేశంలో మన ఇండియన్ కానీ అలాగే బ్రిటిష్ వారు పాకిస్తాన్ వాళ్ళు కానీ ఆర్మీ వాళ్ళు ఇక్కడ సో యుద్ధాలు చేస్తుంటారు. అందుకే దీన్ని ఏమని చెప్పారంటే ఇంత ఎత్తులో యుద్ధాలు చేస్తుంటారు. అందుకే దీన్ని ఏమని చెప్పారంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్నటువంటి యుద్ధక్షేత్రంగా భావిస్తారనమాట. సియాచిన్ ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్నటువంటి యుద్ధక్షేత్రంగా భావిస్తారనమాట. సియాచిన్ ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్నటువంటి యుద్ధక్షేత్రంగా భావిస్తారు. బ్యాంకింగ్, ఎస్ఎస్సి, డిఎస్సి, గ్రూప్ వన్, గ్రూప్ టూ మరియు సచివాలయం జాబ్స్ కి అతి తక్కువ ఫీజుతో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ శిక్షణ ఇస్తున్న ఏకైక విద్యా సంస్థ పివిఆర్ ఇన్స్టిట్యూట్. కోచింగ్ కు రాలేని వారికి సైతం ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ చాలా మంది ఆస్పిరెంట్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ పివిఆర్ ఇన్స్టిట్యూట్, నాగదస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హోమస్పేట, ప్రొద్దుటూరు, కడప జిల్లా. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి డైరెక్టర్ పివి రమణ. కాంటాక్ట్ నంబర్ 9882666623. 1972లో సిమ్లా సమావేశంలో నిర్ణయించిన సరిహద్దు రేఖలు 1972 సిమ్లా సమావేశంలో నిర్ణయించినటువంటి సరిహద్దు రేఖలు. సో 1972 సిమ్లా సమావేశంలో ఏ సరిహద్దు రేఖలు నిర్ణయించారంటే ఒకటి ఐబిఎల్ అంటే ఏంటి? ఐబిఎల్ అంటే ఇంటర్నేషనల్ బార్డర్ లైన్. సో మరి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుందంటే ఈ ఇంటర్నేషనల్ బార్డర్ లైన్ అనేది మాదాపూర్ నుంచి సంగం వరకు ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఎక్కడ వరకు ఉంటుందంటే మాదాపూర్ నుంచి సంగం వరకు ఉంటుంది అన్నమాట ఈ ఐబిఎల్ ఇంటర్నేషనల్ బార్డర్ లైన్. నెక్స్ట్ ఏంటంటే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ నియంత్రణ రేఖ
నియంత్రణ రేఖ. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే ఈ నియంత్రణ రేఖ సంగం టు NJ98 42 శిఖరం, సంగం నుంచి NJ98 42 శిఖరం వరకు ఉంటుంది అన్నమాట. సంగం నుంచి NJ98 42 శిఖరం వరకు ఉంటుంది అన్నమాట నియంత్రణ రేఖ. సో నిశ్చయం ఉంటుందంటే, నిశ్చయం నిర్ణయించారంటే AGPL యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్ణయించారంటే ఇది. సో NJ98 42 శిఖరం నుంచి టు ఇందిరా కాల్ వరకు సో ఇక్కడ వరకు నిర్ణయించారు. అయితే ఈ మూడిట్లో మనకు చూడండి ఎక్కువ సరిహద్దుగా ఇండియాకు పాకిస్తాన్కి ఎక్కువ సరిహద్దుగా ఉండేది ఏంటంటే LOC నియంత్రణ రేఖ. 778 కిలోమీటర్ల సరిహద్దు ఉందన్నమాట ఇండియాకు పాకిస్తాన్కు. ఎక్కువ సరిహద్దుగా ఏముందంటే ఈ LOC నియంత్రణ రేఖ ఉందన్నమాట. ఎంత అంటే 778 కిలోమీటర్ల సరిహద్దు రేఖను ఉందన్నమాట. 778 కిలోమీటర్లు అనమాట LOC. మన భారతదేశం ఎక్కువ ఏది ఉందంటే LOC నియంత్రణ రేఖ అనమాట. అయితే LOC వెంబడి కొన్ని పట్టణాలు ఉన్నాయన్నమాట. ఈ నియంత్రణ రేఖ సరిహద్దుగా కొన్ని పట్టణాలు ఉన్నాయన్నమాట. సో మన భారతదేశంలో LOC లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ వెంబడి మనకు కొన్ని పట్టణాలు ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే ఆ పట్టణాలు బారాముల్లా, LOC వెంబడి ఉన్నటువంటి పట్టణాలు బారాముల్లా కుపారా బారపుల్లా కుపారా జమ్మూ రాజోలి జాజోలి పుంచు కార్గిల్ లేహ్. సో ఈ సరిహద్దు రేఖబడి ఉన్నటువంటి పట్టణాలు ఏంటంటే ఒకటి బారాముల్లా కుపారా జమ్మూ రాజోలి పుంచ్ కార్గిల్ లేహ్. LOC వెంబడి ఉన్నటువంటి పట్టణాలు ఏంటంటే బారాముల్లా కుపారా జమ్మూ రాజోలి పుంచ్ కార్గిల్ లేహ్. ఇలా పట్టణాలు ఉన్నాయన్నమాట వీటి వెంబడి. సో అయితే 1972 సిమ్లా సమావేశంలో నిర్ణయించిన సరిహద్దులు ఏంటంటే ఒకటి IBL ఇంటర్నేషనల్ బోర్డర్ లైన్, సో మాదాపూర్ నుంచి సంగం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే LOC నియంత్రణ రేఖ, సంగం టు NJ98 42 శిఖరం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే AGPL యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ NJ98 42 నుంచి ఇందిరాకాల్. సో అయితే ఎక్కువ మన భారతదేశానికి సరిహద్దుగా ఉండేది ఏంటంటే సో ఈ LOC అనమాట. ఎన్ని కిలోమీటర్లు అంటే 778 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. LOC నెంబర్ ఉన్నటువంటి పట్టణాలు ఏంటంటే బారాముల్లా కుపారా జమ్మూ రాజోలి పుంచ్ కార్గిల్ లేహ్ వంటి పట్టణాలు ఈ LOC వెంబడి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని గిలిగిస్తాన్ నెక్స్ట్ వన్ సారీ జమ్మూ కాశ్మీర్ విలీనం జమ్మూ కాశ్మీర్ చూడండి 1947 అక్టోబర్ 22. సో అయితే ఏం జరిగింది ఈ రెండు 1947 అక్టోబర్ 22న, ఈ 1947 అక్టోబర్ 22న. సో పాకిస్తాన్ ఉంటుంది కదా, ఈ అక్టోబర్ 1947 అక్టోబర్ 22న ప్రేరేపిత ముస్లింలు జమ్మూ కాశ్మీర్పై దాడి చేశారు. సో 1947 అక్టోబర్ 22న ఏం చేశారంటే, సో 1947 అక్టోబర్ ఏం చేశారంటే పాక్ ప్రేరేపిత ముస్లింలు జమ్మూ కాశ్మీర్ దాడి చేశారు.
సో అక్కడ జమ్మూ కాశ్మీర్లో కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారనమాట. సో జమ్మూ కాశ్మీర్లో ముస్లిమ్స్ ఉంటారు. ఆ ముస్లింని పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే, సో ఈ జమ్మూ కాశ్మీర్ అనేది మీ భూభాగం, ముస్లిం యొక్క భూభాగం, ముస్లిం యొక్క రాజ్యం అనేది వాళ్ళని ఏం చేశారంటే ప్రేరేపించారు. సో ప్రేరేపించడం వల్ల ఆ ముస్లిమ్స్ ఏం చేశారంటే పాకిస్తాన్ అండ చూసుకొని మన భారతదేశం యొక్క జమ్మూ కాశ్మీర్పై దాడి చేసింది అనమాట, అండ చేసి దాడి చేసింది అనమాట. అయితే అదే 1947 అక్టోబర్ 27 సో ఇదే అప్పుడు జమ్మూ కాశ్మీర్ యొక్క రాజు ఎవరు ఉంటారంటే రాజా హరిసింగ్, రాజా హరిసింగ్. సో రాజా హరిసింగ్, సో ఇలాగ దాడి చేయడం వల్ల ఇప్పుడు రాజా హరిసింగ్ ఏం చేస్తారంటే ఎప్పటికైనా మనకు ఈ జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్తో ప్రమాదంలో ఉంటుంది. ఈ ప్రమాదం నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఎప్పటికైనా మనకు ఈ పాకిస్తాన్ వల్ల మనకు ప్రమాదంగా ఉంటుంది. ఈ ప్రమాదం నుంచి మనం తప్పించుకోవాలంటే సో భారతదేశంలో విలీనం కావాలి అని ఈయన ఏం చేశారంటే 1947 అక్టోబర్ 26 సో భారతదేశంలో విలీనం కావాలి అని విలీన ఒప్పందంపై సంతకం చేశాడు. చాలా చాలా ఇంపార్టెంట్, విలీన ఒప్పందంపై సంతకం చేశాడు. సో 1947 అక్టోబర్ 26 రాజా హరిసింగ్ ఏం చేశారంటే విలీన ఒప్పందంపై సంతకం చేశాడు. అయితే 1947 దీని నెక్స్ట్ డేనే అక్టోబర్ 27 చట్టపరంగా ఈ జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనమైంది. చట్టపరంగా విలీనం అన్నమాట, చట్టపరంగా విలీనం. చట్టపరంగా విలీనమైంది అనమాట. సో 1947 అక్టోబర్ 27 చట్టపరంగా విలీనమైంది అనమాట. సో అయితే చూడండి 1948 జనవరి 1 సో దీన్ని మన భారతదేశంలో విలీనమైనట్టు యుఎన్ఓ ఒక నివేదికను ఇచ్చిందనమాట. సో 1948 జనవరి 1 యుఎన్ఓ నివేదిక ఇచ్చిందనమాట, యుఎన్ఓ నివేదిక ఇచ్చిందనమాట. 1948 జనవరి 1 యుఎన్ఓ ఏం చేసిందంటే ఒక నివేదికను రిలీజ్ చేసిందనమాట. మన భారతదేశంలో రిలీజ్ అయినట్టు ఒక నివేదికను విడుదల చేసింది. నెక్స్ట్ వన్ చూడండి 1949 జులై 27 1949 జులై 27 సో ఇక్కడ ఏం చేశారంటే ఇరుదేశ సైనికులు అంటే మన ఇండియా సైనికులు, పాకిస్తాన్ సైనికులు, సో అక్కడ దాడులు జరుపుకోకుండా విరమించుకున్నారు. దాడులు జరుపుకోకుండా ఏం చేశారంటే విరమించుకున్నారు. దాడులు జరుపుకోకుండా విరమించుకున్నారు. అది ఎప్పుడంటే 1949 జులై 27. సో ఒకసారి చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్, చట్టపరంగా మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ ఎప్పుడు కలిసింది 1947 అక్టోబర్ 22 అప్పుడు జమ్మూ కాశ్మీర్ యొక్క రాజు ఎవరంటే రాజా హరిసింగ్. సో ఒకసారి చూడండి 1947 అక్టోబర్ 22 పాకిస్తాన్ కొంతమంది ముస్లింలు ఏం చేసిందంటే జమ్మూ కాశ్మీర్ దండయాత్ర చేయండి, మీకు మేము అండగా ఉంటామని ప్రేరేపించిందనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సో ఈ ముస్లిం తెగలు ఏం చేశారంటే జమ్మూ కాశ్మీర్ మీద దాడి చేశారు. అయితే దీన్ని ఎప్పటికైనా ప్రమాదమే, ఈ పాకిస్తాన్ వల్ల ఈ జమ్మూ కాశ్మీర్ మన రాష్ట్రానికి ఎప్పటికైనా ప్రమాదమే అనే ఉద్దేశంతో రాజా హరిసింగ్ ఏం చేశారంటే 1947 అక్టోబర్ 26 విలీన ఒప్పందంపై ఏం చేశారంటే విలీన ఒప్పందంపై సంతకం చేశాడు. అయితే దాని యొక్క నెక్స్ట్ డేనే 1947 అక్టోబర్ 27 చట్టపరంగా మన భారతదేశం వినీతమైంది అనమాట. అయితే 1948 జనవరి 1 సో యుఎన్ఓ ఒక నివేదిక రిలీజ్ చేసింది. సో జమ్మూ కాశ్మీర్ అనేది చట్టపరంగా భారతదేశంలో రిలీజ్ అయిన భారతదేశంలో కలిసిపోయినట్టు ఒక నివేదికను రిలీజ్ చేసింది అనమాట 1948 జనవరి 1 అనమాట. అయితే 1949 సో జూలై 27 సో ఇరుదేశ సైనికులు ఏం చేశారంటే ఇక్కడ ఏం చేశారంటే విరమించుకున్నారు. సో ఇది అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్. నెక్స్ట్ వివాదమైన ప్రాంతం ఏంటంటే ఇండియాకు పాకిస్తాన్ మధ్య సర్క్రిక్ ప్రాంతం. ఓకేనా, సర్క్రిక్. క్రిక్ అంటే ఏంటి ఫస్ట్? క్రిక్ అంటే ఏంటి? సో క్రిక్ అంటే ఏంటి? భూభాగంలోకి
భూభాగంలోకి చొచ్చుకొని వచ్చిన జలభాగంను క్రిక్ అంటారు. అంటే భూమిలోకి చొచ్చుకొని వచ్చినటువంటి జలభాగంను క్రిక్ అంటారు. భూభాగం ఉంటుంది కదా, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది భూభాగం, ఇదంతా భూభాగం, ఇది భూభాగం, మధ్యలో ఏమైంది ఇలా చొచ్చుకొని వచ్చింది, జలభాగం చొచ్చుకొని వచ్చింది. ఇలా చొచ్చుకొని వచ్చినటువంటి దాన్ని ఏమంటారు అంటే క్రిక్ అంటారు. ఇది భూభాగం అయితే మధ్యలో ఏమైందంటే ఇలా వాటర్ అనేది లోపలికి చొచ్చుకొని పోయాయి. ఇలా చొచ్చుకొని పోయినటువంటి భాగాన్ని ఏమంటారు అంటే క్రిక్ అంటారు. క్రిక్ అంటే భూభాగంలోకి చొచ్చుకొని వచ్చిన జలభాగంలో క్రిక్ అంటారు. మరి మన ఇండియాలో ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏంటంటే ఒకటి సర్క్రిక్, కోరిక్రిక్, పిడిసనాయ్ క్రిక్. మన ఏ క్రిక్లు ఉన్నాయంటే ఒకటి సర్క్రిక్, కోరిక్రిక్, పిడిసనాయ్ క్రిక్లు అన్నమాట. సర్క్రిక్ కోరిక్రిక్ పిడిసనాయ్ క్రిక్లు ఉన్నాయన్నమాట. అయితే ఒకసారి చూడండి, ఈ సర్క్రిక్ అనే ప్రాంతం ఎంత ఉంటుంది అంటే దీని యొక్క ఎన్ని విస్తీర్ణం ఎంత అంటే 96 చదరపు కిలోమీటర్లు. సో ఇక్కడ ఎక్కడుంటుంది అంటే, సో ఈ 96 చదరపు కిలోమీటర్ల ప్రాంతం మాత్రమే సర్క్రిక్ అన్నమాట. సో మరి ఇంత చిన్న ప్రాంతం ఎందుకు అంత పెద్ద వివాదంగా ఉంది? సో 96 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉందన్నమాట. మరి చాలా తక్కువ చదరపు కిలోమీటర్లు ఉందన్నమాట. మరి వివాదం ఎందుకు అంత పెద్దగా ఉందంటే, ఈ 96 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్లో ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే ఖనిజాలు అద్భుతంగా ఉంటాయి, ఖనిజ సంపద చాలా ఎక్కువగా ఉంటుంది. సో మరి ఇది ఎక్కడ ఉంటుందంటే గుజరాత్కు పశ్చిమాన రాణా ఆఫ్ కచ్. మన ఇండియాలో అయితే గుజరాత్కు పశ్చిమాన రాణా ఆఫ్ కచ్, అలాగే పాక్ అయితే సింధు రాష్ట్రానికి దగ్గర దగ్గర ఉంటుంది అన్నమాట. ఈ సర్కిక్ అనేది ఏంటంటే మన ఇండియాలో రాణా ఆఫ్ కచ్లోని పశ్చిమాన, గుజరాత్కు పశ్చిమాన రాణా ఆఫ్ కచ్ దగ్గర ఉంటుంది అన్నమాట. అదే పాకిస్తాన్కి అయితే సింధు రాష్ట్రానికి. ఇది ఒక టైడల్ ఈచువల్ క్రిక్ అన్నమాట. అంటే ఒక అడుగు టైడల్ ఉంటుంది కదా, టైడల్ ఈచువరి క్రిక్ అన్నమాట. సో అయితే ఈ సర్కిక్ అనే ప్రాంతంలో ఏముంటుంది అంటే ఖనిజాలు చాలా అద్భుతంగా ఉంటాయి, ఖనిజ సంపద చాలా ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల మనకేమవుతుందంటే ఆ ఖనిజ సంపద ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రాంతం మాది అని పాకిస్తాన్ ఏం చేస్తుందంటే, ఈ ప్రాంతం మాది, ఈ సర్కిక్ ప్రాంతం, ఈ 96 చదరపు కిలోమీటర్ల ప్రాంతం మాది అని పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాదిస్తుంది అన్నమాట. ఈ 96 చదరపు కిలోమీటర్ల ప్రాంతం పాకిస్తాన్ ప్రభుత్వం మాది అని వాదిస్తుంది. కానీ ఇది యాక్చువల్గా ఉండేది మన గుజరాత్లోని పశ్చిమాన రాణా ఆఫ్ కచ్లో భాగంగా ఉంటుంది అన్నమాట ఈ సర్కిక్ ప్రాంతం అనేది. ఇంకేనా, అందుకే ఈ సర్కిక్ ప్రాంతం అనేది వివాదాస్పదంగా ఉంది. అయితే ఈ సర్కిక్ ప్రాంతాన్ని స్థానికంగా గుజరాతీ ప్రజలు ఉంటారు కదా, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అయితే భానుగంగా. సో ఈ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారంటే భానుగంగా. సో ఈ సర్కిక్ ప్రాంతాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏమని పిలుస్తారంటే భానుగంగా అని పిలుస్తారు. సర్కిక్ ప్రాంతాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలైతే భానుగంగా అని పిలుస్తారు అన్నమాట. 24 డిగ్రీల సమాంతర రేఖ, 24 డిగ్రీల సమాంతర రేఖ, సమాంతర రేఖ. సో 24 డిగ్రీల సమాంతర రేఖ. సో ఎందుకు ఇది 24 డిగ్రీల సమాంతర రేఖ వివాదాస్పదంగా ఉందంటే, రాణా ఆఫ్ కచ్లోని 9000 చదరపు కిలోమీటర్లు. సో రాణా ఆఫ్ కచ్లోని 9000 చదరపు కిలోమీటర్లలో పాకిస్తాన్ ఏం చేస్తుందంటే, ఇందులో 8000 చదరపు కిలోమీటర్లు మావే.
సో ఇందులో 8,000 చదరపు కిలోమీటర్లు మావే అని చెప్పి సో ఒక సరిహద్దు రేఖను గీసింది అన్నమాట. సో 8,000 చదరపు కిలోమీటర్లు మావే అని సో ఒక సరిహద్దు రేఖను గీసింది అన్నమాట. సరిహద్దు రేఖను గీసింది అన్నమాట. ఆ సరిహద్దు రేఖ ఏంటంటే 24 degrees సమాంతర రేఖ. సో అంటే ఇది పాకిస్తాన్ ప్రభుత్వమే గీసింది అన్నమాట. సో అంటే పాకిస్తాన్ రాణాకు వచ్చి తన భూభాగంలో అనుకుని ఏం చేసిందంటే అదే ఒక సరిహద్దు రేఖను గీసింది అన్నమాట. సో అలా గీస్తే మన ఇండియా ఒప్పుకుంటుందా? సో ఒప్పుకోదు కదా. అందుకే ఈ 24 degrees సమాంతర రేఖను మన ఇండియా ఏం చేస్తుందంటే ఖండిస్తుంది అన్నమాట, వ్యతిరేకిస్తుంది అన్నమాట. ఇండియా ఖండిస్తుంది. అందుకే ఇది ఏమైందంటే ఇండియాకు పాకిస్తాన్ మధ్య వివాదాస్పదంగా ఉందన్నమాట. సో రాణా ఖర్చులోని 9,000 చదరపు కిలోమీటర్లు ఏం చేసిందంటే పాకిస్తాన్ 8,000 చదరపు కిలోమీటర్లు మావే అని చెప్పి సరిహద్దు రేఖను గీసింది. అందుకేమో ఇండియా ఏం చేసిందంటే సో మన ఇండియా దీన్ని ఖండించింది అన్నమాట, 24 degrees సమాంతర రేఖ. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్ 1948 ఇండియా పాకిస్తాన్ యుద్ధం, ఇండియా పాక్ యుద్ధం. 1948 ఇండియా పాకిస్తాన్ యుద్ధం. 1948లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది. అయితే ఆ యుద్ధంలో సో జమ్మూ కాశ్మీర్ ఉంది కదా, రెండు భాగాలుగా విడిపోయింది అనమాట. సో జమ్మూ కాశ్మీర్ అనేది ఈ 1948లో రెండు భాగాలుగా విడిపోయింది అనమాట. ఒకటి ఏంటంటే పిఓకే, పాక్ ఆక్రమిత కాశ్మీర్. సో పిఓకే ఒకటి ఏంటంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్, ఇంకొకటి ఏంటంటే కాశ్మీర్ అని. సో ఇలాగ రెండు భాగాలుగా విడిపోయింది అనమాట, ఒకటి పిఓకే ఒకటి కాశ్మీర్ అని రెండు భాగాలుగా విడిపోయింది అనమాట. అయితే ఈ రెండు ప్రాంతాల మధ్య సరిహద్దు రేఖను ఏం చేశారంటే ఈ రెండు ప్రాంతాల మధ్య సరిహద్దు రేఖను ఒకటి నిర్ణయించారు. దాని ఏమి పేరంటే సీజర్ ఆఫ్ ఫైర్గా నిర్ణయించారు. అయితే ఈ రెండు ప్రదేశాల మధ్య సరిహద్దు రేఖను ఏం నిర్ణయించారంటే సీజర్ ఆఫ్ ఫైర్గా నిర్ణయించారనమాట. అంటే ఈ సరిహద్దు రేఖను తర్వాత ఏమైందంటే సో 1972 జులైలో ఈ సరిహద్దు రేఖను ఎలా మార్చారంటే ఎల్ఓసిగా పేరు మార్చారు. సో 1972 జులైలో ఈ సీజర్ ఆఫ్ ఫైర్ యొక్క రేఖను ఏం చేస్తారంటే ఎల్ఓసిగా పేరు మార్చారు. సో 1948 ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో మనకి ఏమైందంటే ఇండియా అనేది జమ్మూ కాశ్మీర్ రెండు భాగాలుగా డివైడ్ అయిపోయింది, ఒకటి పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్, ఇంకొకటి కాశ్మీర్గా డివైడ్ అయిపోయింది. అయితే ఈ రెండు ప్రాంతాల మధ్య యొక్క సరిహద్దు రేఖను ఏం చేస్తారంటే సీజర్ ఆఫ్ ఫైర్గా గుర్తించారు, సీజర్ ఆఫ్ ఫైర్గా గుర్తించారు. అయితే తర్వాత కాలంలో 1972 జులైలో ఈ సీజర్ ఆఫ్ ఫైర్ యొక్క నేమ్ అనేది మార్చారనమాట. ఏ విధంగా మార్చారంటే ఎల్ఓసిగా మార్చారు, లైన్ ఆఫ్ కంట్రోల్గా మార్చారనమాట. సో ఇదంతా కూడా మనకు పాకిస్తాన్ యొక్క సరిహద్దు వివాదాలు, ఇండియా పాకిస్తాన్ యొక్క మొత్తం సరిహద్దు వివాదాలు. బ్యాంకింగ్, ఎస్ఎస్సి, డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు సచివాలయం జాబ్స్ కి అతి తక్కువ ఫీజుతో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ శిక్షణ ఇస్తున్న ఏకైక విద్యా సంస్థ పివిఆర్ ఇన్స్టిట్యూట్. కోచింగ్ కు రాలేని వారికి సైతం ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ చాలా మంది ఆస్పిరెంట్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ పివిఆర్ ఇన్స్టిట్యూట్, నాగదస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హోమస్పేట, ప్రొద్దుటూరు, కడప జిల్లా. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి డైరెక్టర్ పివి రమణ. కాంటాక్ట్ నంబర్ 9888266233.